ఎర్నెస్టో చే గువేరా జూన్ 14 1928 జన్మించిన చే గువేరా ని ఎల్చే చే అని పిలుస్తారు. ఈయనొక అర్జెంటీనా మార్కిస్టిస్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవంలో ప్రముఖ వ్యక్తి. ఆయన మరణించిన తర్వాత అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచ వ్యాప్తంగా విప్లవ భావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది. ఎర్నెస్టో గువేరా సెలియారిలా సెరెనా వైలుసా ఎర్నెస్టో గువేరా లించ్లకు అర్జెంటీనాలోని రొసారియోలో ఐదుగురు సంతానంలో పెద్దవాడుగా బాస్క్ ఐరిష్ మూలాలు గల స్పానిష్ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రుల ఇంటి పేరు వలన అతని అసలు పేరు ఎర్నెస్టో గువేరా. విరామం లేని చే యొక్క స్వభావానికి పరిశీలించిన ఆయన తండ్రి గమనించి, మొదటి విషయం నా కొడుకు యొక్క నరాలల్లో ప్రవహించే రక్తం ఐరిష్ తిరుగుబాటుదారులకు చెందినది అని ప్రకటించారు. చాలా చిన్న వయసులోనే ఎర్నెస్టోతో పేదలతో సంబంధం ఏర్పరచుకున్నారు. వామపక్షాల పట్ల మొగ్గిన కుటుంబంలో పెరగడం వలన గువేరా బాలుడిగా ఉన్నప్పుడే విస్తారమైన రాజకీయ సంఘటనలతో పరిచయం పొందారు. ఆయన తండ్రి స్పానిష్ పౌర యుద్ధంలో రిపబ్లికన్స్ కు బలమైన మద్దతుదారు, పోరాటంలోని అనేక మంది అనుభవజ్ఞులకు తరచుగా గువేరా గృహంలో ఆతిథ్యమిస్తూ ఉండేవారు. 1948లో గువేరా వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి బ్యూనస్ యోయిర్స్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించాడు. 1951లో తన స్నేహితుడు ఆల్బెర్టో గ్రెనాడాతో కలిసి మోటార్ సైకిల్ పై దక్షిణ అమెరికా అంతా సంచరించడానికి చదువు నుండి ఒక సంవత్సరం తప్పుకున్నారు. దీని అంతిమ ఉద్దేశం పేరడో అమెజాన్ నది ఒడ్డున గల సాన్ పాబ్లో కుష్టు వ్యాధిగ్రస్తుల ఆశ్రమంలో కొన్ని వారాలు స్వచ్ఛందంగా సేవ చేయడం. అండీస్ లోగల మాచు పిచ్చుకు వెళ్తున్నప్పుడు దూర గ్రామీణ ప్రాంతాలలో అనగద్రొక్కుతున్న పేదరికాన్ని చూసి ఆయన చలించిపోయారు. ఈ ప్రాంతంలో రైతు కూలీలు ధనిక భూస్వాముల స్వంతమైన చిన్న కమతాలలో పనిచేసేవారు. తరువాత తన ప్రయాణంలో గువేరా కుష్టు వ్యాధిగ్రస్తుల ఆశ్రమంలోని సహోదరతత్వంతో ప్రత్యేకంగా ప్రభావితులయ్యారు. గువేరా ఈ యాత్రలో తన అనుభవాలను రచించేందుకు తీసుకెళ్లిన నోట్స్ పేరు ద మోటార్ సైకిల్ డైరీస్. తర్వాత అది న్యూయార్క్ టైమ్స్ అధికంగా అమ్ముడైన పుస్తకాలలో నిలిచింది. అదే పేరుతో 2004లో పురస్కారం పొందిన చిత్రం తీయబడింది. గువేరా వారిధల పోరాట వైద్యునిగా ఉండాలని అనుకున్నప్పటికీ ఇతర పోరాట సభ్యులతో కలిసి సైనిక శిక్షణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. గెరిల్లా యుద్ధతంత్రం యొక్క దెబ్బతీసి పారిపోయే వ్యూహరచన శిక్షణ యొక్క ముఖ్య భాగంగా అది. గువేరా ఇతరులు కఠినమైన 15 గంటల నడకను పర్వతాల మీద నదులను దాటి దట్టమైన అడవుల గుండా అకస్మాత్తుగా దాడి చేసి మరణా త్వరగా తిరిగి వెనుకకు వచ్చే పద్ధతులను నేర్చుకుంటూ పరిపూర్ణత పొందడానికి వెళ్లారు. శిక్షణ పొందిన వారిలో ప్రారంభం నుండి గువేరా ఆల్బెర్టో భయాస్కు ఇష్టమైన వాడిగా ఉండేవారు. పెట్టిన అన్ని పరీక్షలలో అత్యధిక నమోదులు సాధించేవారు. శిక్షణ చివరిలో శిక్షకుడు కల్నల్ భయో ఆయనను అందరిలోకి ఉత్తమ గెరిల్లాగా పేర్కొన్నారు. కాగా ఆ మహా విప్లవ వీరుణ్ణి కుమార్తె డాక్టర్ అలైదా గువేరా జనవరి 22న హైదరాబాద్ వస్తున్నారు. ఆ సందర్భంగా ఆమెకు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా తెలిపింది. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ మజ్లిస్ పార్టీల నేతలు తప్ప అన్ని పార్టీల నేతలు పాల్గొననున్నట్లు తెలిపింది.